హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? ఈరోజు నేను చింతపండుతో పులిహోర చేస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తానో. అందరికీ వచ్చే ఉంటుంది కానీ అందరూ చేసే విధానము డిఫరెంట్గా ఉంటుంది కదా. నేను ఎలా చేస్తానో చూడండి. ఇది మా అమ్మ ఇలా చేస్తూ ఉండింది, నేను కూడా ఇలాగే చేస్తున్నాను. చాలా బాగుంటుంది, నచ్చితే మీరందరు ట్రై చేయండి. ఇంకా ఈ పులిహోర చేసుకోవడానికి 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను. ఈ మామూలు రైసే, బాస్మతి రైస్ కాదు, జీరా మసూర రైసు. 1.5 గ్లాస్ తీసుకున్నాను. 2 సార్లు మనం శుభ్రంగా కడిగి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున నీళ్లు పోసుకోవాలి. చూడండి, శుభ్రంగా కడిగాను, ఎసురు పోసాను. 1 గ్లాసు బియ్యంకి 1.5 గ్లాసు నీళ్లు చొప్పున పోసుకోవాలి మనము. ఇంకా 1/2 టీ స్పూను ఉప్పు వేశాను, 1/2 టీ స్పూన్ పసుపు వేశాను, 1 టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి. అన్నం బాగా పొడి పొడిగా అవుతుంది పులిహోరకి. ఇంకా అన్నం చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. 1 పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. 1.5 గ్లాసుకి సరిపోయేంత తీసుకున్నాను. 2 నిమ్మకాయల సైజ్ అంత ఉంటుంది చింతపండు. ఇంకా 2 సార్లు కడిగి మనము మునిగేంత నీళ్లు పోసుకొని 1 బాయిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, 1 బాయిల్ వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగైన తర్వాత మనం చింతపండు పులుసు తీసుకోవాలి. ఇంకా తాలింపుకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగకాయ పప్పులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరేపాకు, ఇంగువ తీసుకోవాలి. ఇంకా రైస్ 1 బాయిల్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పైన నీళ్లు కనపడనంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, నీళ్లు కనిపించట్లేదు. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో 5 మినిట్స్ పెడితే అన్నం అయిపోతుంది, బాగా పొడి పొడిగా అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే చూడండి, అన్నం చాలా పొడి పొడి పొడిగా అయ్యింది. 1 మెతుకు అలా పట్టుకొని చూస్తే బాగా ఉడికిపోయింది, అన్నం పొడి పొడిగా అయ్యింది చూడండి. ఇప్పుడు మనం పులుసు ఉడకబెట్టుకొని ఇందులో కలుపుకోవాలి. ఈ అన్నం అంతా 1 బేసిన్లో తీసుకొని ఆరబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు ఇది చల్లగైంది, మనం బాయిల్ చేసాం కదా. ఇప్పుడు పులుసు పిండుకోవాలి. వేడి నీళ్ళల్లో పెడితే బాగా గుజ్జంతా బాగా వచ్చేస్తుంది తొందరగా. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఈ చింతపండు గుజ్జు ఉడికించుకోవాలి. చింతపండు పులుసు అంతా పోసుకొని మనం ఉడికించుకోవాలి థిక్కు పేస్ట్ అయ్యే వరకు. చూడండి, పులుసు అంతా పోస్తున్నాను. ఇప్పుడు చిక్కగా వచ్చింది పులుసు. ఇంకొంచెం నీళ్లు పోసి అది కూడా పిండి బాగా మనం పోసుకోవాలి. చూడండి, ఇంకొంచెం నీళ్లు పోసి అది చింతపండు పులుసు వేశాను. ఇంకా ఇది థిక్ పేస్ట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ చింతపండు అంతా పచ్చివాసన అంతా పోతుంది ఉడికేసరికి, థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది. అప్పటి వరకు మనం ఉడికించుకోవాలి. ఈ చింతపండు పులుసులో 1/2 టీ స్పూన్ పసుపు వేశాను. హాఫ్ టీ స్పూను కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఇంకా థిక్ పేస్ట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మధ్య మధ్యలో కలుపుతూ మనం ఉడికించుకోవాలి. కొంచెం చిన్న ముక్క బెల్లం ముక్క వేశాను, ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు. 1 చిన్న ముక్క వేశాను. కానీ ఒకసారి వేసుకొని చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది పులిహోర, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తీయగేమి ఉండదు, కమ్మగుంటుంది. కొంచెం చిన్న ముక్క వేసుకోవాలి. నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఆప్షనల్ ఇది.
ఒక 10 మినిట్స్ అలా పడుతుంది థిక్ పేస్ట్ కావడానికి. ఎందుకంటే కొంచెం క్వాంటిటీనే కదా, అందుకు 10 మినిట్స్లో థిక్ పేస్ట్ అయిపోతుంది. మనం కలుపుతూ కలుపుతూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోతూ ఉంటుంది. చూడండి థిక్గా అయింది కన్సిస్టెన్సీ, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీనికి మనము పోపు పెట్టుకుందాము. ఒక చిన్న కడాయి పెట్టాను, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 గుప్పెడు పల్లీలు. ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు, పల్లీలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోతుంది పోపు, మాడితే పులిహోర అస్సలు బాగుండదు. లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. చూసుకుంటుండాలి వేగినయ్యా లేదని. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మళ్ళీ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేసుకోవాలి. చూడండి కొంచెం వేగినాయి, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను 4. ఇంకా 4 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేశాను, ఇవి తుంచి వేశాను, పొడవు పొడవుగా ఉన్నాయి. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, మధ్యలో కొంచెం ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు 4 రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను. ఇంకంతా పోపు అంతా బాగా వేగింది దోరగా. ఇప్పుడు మనము చింతపండు గుజ్జులు వేసుకోవాలి ఈ పోపు. ఇంకా 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. చింతపండు పులుసు ఎండుమిరపకాయలకి, పచ్చిమిరపకాయలకి పట్టి బాగుంటాయి, అవి పడేయకుండా తినేయచ్చు పులిహోరతో పాటు, చాలా టేస్ట్గా ఉంటాయి. 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత మనము అన్నంలో కలిపేసుకోవచ్చు ఇంకా గుజ్జు. చింతపండు పులుసు పోపుకంతా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది చింతపండు పులుసు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి రైస్ అంతా బేషన్లోకి తీసి పెట్టుకున్నాను, చల్లగా అయింది, ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి. చూడండి చల్లగా అయిపోయింది, అన్నం పొడి పొడి పొడిగా అయింది. ఇంకా కొంచెం కొంచెము చింతపండు గుజ్జు వేసుకొని మనం కలుపుకోవాలి. ఒకవేళ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, మళ్ళీ రైస్ చేసుకొని అందులో కలుపుకోవచ్చు. కరెక్ట్గా సరిపోయింది ఈ చింతపండు గుజ్జు ఈ అన్నానికి. 1.5 గ్లాసు రైస్కి 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది, ఏం మిగలలేదు గుజ్జు. ఒకవేళ మిగిలినా కానీ మనము ఎంత కావాలో అంత కలుపుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ రైస్లో కలుపుకోవచ్చు రైస్ చేసుకొని. ఇంకంత బాగా అన్నంకి అంత పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా చేత్తో కలుపుకుంటే అంత బాగా మిక్స్ అయిపోతుంది.
చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పులిహోర. ఒకసారి మీరందరు ట్రై చేయండి. అందరికీ వచ్చే ఉంటుంది కానీ అందరూ డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటుంటారు కదా. నేను చేసే విధానం ఇది, నేను ఇలాగే చేస్తాను. నచ్చితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని తిని చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా పులిహోర తింటుంటే అలా తింటూ ఉండాలనిపిస్తుంది. ఇంకా ప్రసాదాలకైనా చేసుకోవచ్చు. మనము లాంగ్ జర్నీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా ట్రావెలింగ్లో అయినా చేసుకోవచ్చు. రెండు రోజులైనా పాడవదు పులిహోర, చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు ఎక్కడికన్నా ట్రావెలింగ్ వెళ్ళినా కానీ వేరే ఊర్లోకి వెళ్ళినా కానీ పులిహోర చేసుకొని తీసుకెళ్లే వాళ్ళము. 2 డేస్ అయినా కానీ పాడవదు. చూడండి, గుమగుమలాడే చింతపండు పులిహోర రెడీ, తినడానికి రెడీ. చాలా చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరందరు ట్రై చేయండి. ఈ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు పులిహోరతో పాటు తినేయచ్చు, అస్సలు కారం ఉండవు. చాలా టేస్ట్గా ఉంటాయి, పులిహోరలో నంచుకొని తినేయచ్చు. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.